అండ్ నీకు నచ్చినట్టు నచ్చినట్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు తప్ప అసలు ఒక పాయింట్ మీద కాంక్రీట్ ఇది పాయింట్ అని అసలు నిలబడలేదు విష్ణు. ఇంటరాక్షన్ విషయం నాకు నచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను, నచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవును ఓపెన్ గా. మీరు సీజన్ ఎండ్ వరకు నామినేట్ చేసుకున్నా నాకు నో ప్రాబ్లం. సో నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, నాకు అంటూ ఎమోషన్స్ ఉంటాయి, నా ఎమోషన్స్ ని కంఫర్ట్ జోన్ ని లేకుంటే దాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళతో నేను ఉంటాను, నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేను ఉంటాను, నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేను ఉండను, నన్ను వాడుకునే వాళ్ళతో నేను ఉండను. అర్థమైందా? ఇదైతే నువ్వు జారడం చాలా తప్పు నా ఉద్దేశంలో. డిఫెన్స్ మెకానిజం అంటే ఇప్పుడు మనం చేసుకునేది డిఫెన్స్ కాదు, ఆ డిఫెన్స్ మెకానిజం నుంచి కాదు. నువ్వు నేను ఆ రోజు అన్నది నేను ఏదో కావాలని అన్నది కాదు, నాకు అట్లా అనిపించింది. నా ఎమోషన్ నీకు తెలియదు కదా విష్ణు, నాతోని ఒక 1 ఇయర్ నువ్వు ఫ్రెండ్షిప్ చేసి నా బాధలు సంతోషాలు నేనేంటి అని తెలిస్తే యాజ్ ఎ పర్సన్ కదా అనే హక్కు ఉంది నాకు. నువ్వు ఈ 2-3 వీక్స్ లో నాకు చూసిన దానికి నువ్వు ఒక ఇట్లా స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది చాలా తప్పు. అర్థం చేసుకుంటే గ్రేట్, లేకపోతే లేదు. ఈ షో ప్రక్రియ లాంటిది, మనం అందరి పాజిటివిటీస్ ఎత్తుకుంటే చాలా బాగుండు. నామినేట్ చేయి ఇట్లో, మనం కాదు నామినేట్ చేయి దొరికిన మనకి. ఈ షో ప్రక్రియ నాకు తెలుసు, నామినేట్ చేయడం కరెక్టే. నువ్వు నామినేట్ చేసిన దాని గురించి కాదు, నువ్వు చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా తప్పు అని చెప్పేసి నేను నీకు చెప్తున్నా. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం గౌతమ్, ఫర్ షూర్. అంటే లేని వాటిని వెతికి, నేను లేని ఎందుకంటే నువ్వు చెప్పిన పాయింట్స్ వేరే వాళ్ళకి చెప్తున్నాను. నేను లేనిది అయితే క్రియేట్ చేసి ఏది నీ మీద చేసి, సేమ్ నువ్వు చెప్పిన పాయింట్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా ఎంతో మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, అయినా నువ్వు నన్ను వెతికి వీడికి కావాలని వెతికి కాదు నాకు కదా. అదే నీ మీద పాయింట్స్ దొరికాయి, బట్ వి హావ్ టు గౌతమ్ ఎక్కడ దొరుకుతాడా చూద్దాము అని చెప్పేసి నువ్వు గౌతమ్ ఎక్కడ దొరుకుతాడా అని కాదు. ఫస్ట్ అరే తేజ అన్నదా లేదా, గౌతమ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి. ఇతను నాకు చెప్పినప్పుడు ఇతను ఎంత గొప్పగా బిహేవ్ చేస్తాడు, ఇతన్ని చూసి నేర్చుకుందామని నిన్ను చూసే ప్రక్రియలో నాకు కనిపించాయి ఇవన్నీ. అండ్ అలా చూడగా చూడగా పాయింట్స్ దొరుకుతూనే ఉన్నాయి, క్లారిటీ. ఓకే, నువ్వు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు ఈ షోలో ఉన్నప్పుడు 24/7 ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా అవుతుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, అన్ని వస్తాయి. డిగ్నిఫైడ్ అంటే మీరు ఒకరినొకళ్ళు మీరు దూషించుకుంటున్నారు, దూషించడం వేరు, వాయిస్ రైజ్ చేయడం వేరు. అక్కడ ఎవరు దూషించారు మేడం, నేను చూసి వచ్చినాం మేడం, దూషించుకున్నారు మేడం. నా పర్స్పెక్టివ్ కాదు అందరి పర్స్పెక్టివ్ చూసినప్పుడు బయటకు వెళ్తే తెలుస్తుంది అదేం పర్స్పెక్టివ్ అన్నది. కాదేమో 50% పీపుల్ అది మాకేం అనిపించలేదు అంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు వచ్చి మళ్ళీ హౌస్ లోపలికి వచ్చి నేను నామినేట్ చేయనా? ఏ మస్తు అవసరం లేక అక్క నీకు, అక్కడ ఉన్న కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు కదా. అవును అవును,
మాట్లాడే హక్కు బ్రో నాకు. మాట్లాడచ్చు బ్రో, ఎక్కడ ఉన్నా కాదు, ఎక్కడ ఉన్నా నేను మాట్లాడతా బ్రో. అంతే బ్రో, నాకు నవ్వడానికి నవ్వడానికి నాకు నవ్వు నవ్వుతా బ్రో. నాకు నవ్వు వస్తుంది బ్రో, చూస్తుండే నవ్వుతా బ్రో. మేము మీ ఇద్దరు చూస్తుండే నవ్వు వస్తుంది. అంటే నాకు చూసి నవ్వు వస్తుంది బ్రో. నాకు ఇంకెక్కువ వస్తుంది. ఇంతవరకు ఒక పర్సన్ చెప్తున్నావు, వాళ్ళ పేరు చెప్పడానికి నీకు దమ్ము లేదు. పేరు చెప్పడానికి దమ్ము లేదని కాదు బ్రో, చెప్పు. ఒక వ్యక్తి ఎందుకు చెప్తావు పేరు? నువ్వెవరు? నాకు దమ్ము లేదనడానికి నేను చెప్తా. నేను చెప్తా బ్రో. దగ్గర ఎంత దమ్ము ఉందో చూపిస్తున్నా. చూపి దా బ్రో, చూపి దా, చూపి దా. మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు అంటే? ఏం మాట్లాడుతున్నావు? ఒక వ్యక్తి అంటున్నావు, ఒక పేరు చెప్పి. వర్డ్స్ ఒక వ్యక్తి అంటున్నావు. తక్కువ మాట్లాడదు, పేరు చెప్పి. నాతో మాట్లాడకి ఇట్లా. నీతోనే మాట్లాడుతున్నా. నీతోనే మాట్లాడతా. నా పేరు, నా ఇష్టం. నీ పేరు చెప్పిందా? ప్లేస్ ఒక వ్యక్తి. డిఫెన్స్ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడు. నేను ఎవరు నువ్వు దాని కాలిపోయావు. నువ్వు టాన్ చేసుకుంటా నవ్వుతే కాలొద్దు అంటే దమ్ము లేదు గిమ్ము లేదు అంటే నాకంటే ఒక ఐడెంటిటీ ఉంది. నేను కూడా ఇక్కడ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడడు ఇక్కడ. ఇకన్నా నేను ఏమైనా కాదు గౌతమ్. ఎవరు ఎలా కావాలి ఇక్కడ ఎందుకు మాట్లాడుకోండి. కాదు మనోడు చేసే జోక్ అంటున్నాడు. జోక్ కాదు. ఇప్పుడు నువ్వేంది, నువ్వు డిఫెన్స్ రాలే. నేను మనోడితో మాట్లాడు, నువ్వు ఎందుకు వస్తావు? ఎవరితో మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నా నవ్వినందుకు అయిపోయింది కదా, వదిలే అన్నా. వస్తుండే మచ్చా, ఇక్కడ నన్ను ఏమైనా అంటుంటే ఎవరైనా వస్తున్నారా ఇప్పుడు? అది అది తెలియదు. నీతో ఎవరి బాండింగ్ ఉందో వాళ్ళు రాస్తా మాట్లాడతారు. బాండింగ్ కాదు మచ్చా, ఇక్కడ నాకు రావద్దు. ఎక్కడ దొరికితే అక్కడ ఇలా కనిపించొద్దు. హలో, ఎవడొచ్చి మాట్లాడినావు? మాట్లాడిందిరా బయట వచ్చి మాట్లాడు. నవ్వింది ఒక్కడే అంటే మరి బాగుంది. అందరు చాలా మంది నవ్వారు. వదిలేదు, చూపిస్తాడు. ఒకళ్ళతో మాట్లాడితే ఇంకొకళ్ళు చేస్తున్నారు ఏందో నాకు అది అర్థం కావట్లేదు. నేను నీతో మాట్లాడినప్పుడు ఒకరు అన్నా. అంటే ఒకరు ఏంటో నీకు గుమ్మడి పండు దొంగ ఎవరంటే నవ్వాం. నువ్వు ట్రిగర్ అయ్యావు దానికి. నేను మాట్లాడే డిఫెన్స్ రాలే ఇక్కడ. నేను నవ్వాను అంతే. నువ్వు ఎందుకు నా తరుగుతున్నావు? నేను నవ్వుతా బ్రో, నా ఇష్టం. సరే బ్రో, అంతే. అదే నా పాయింట్. అంతే నా పాయింట్. అంతే నువ్వు బయటకు రా, ఇక్కడ రా చెప్పొద్దు నాకు. నువ్వైతే ట్రిగర్ చేయొచ్చు. ఏమన్నా అంటే నీకు ఏ ఎమోషన్ జరిగింది? నీ మాటలతో ట్రిగర్ చేసింది నువ్వేనా? నేను చెయ్యాలి. ఎలిపోని పాయింట్స్ పెట్టడము, ప్రతిసారి కొత్త పాయింట్ తీసుకురావడము. ఎలిపోని పాయింట్స్ క్రియేట్ చెయ్యలేదు గౌతమ్. నీ మీద ఉన్న పాయింట్స్ ఏ నా దగ్గర ఇన్ని ఉన్నాయి. దాంట్లో రెండు మూడు టైం టైం గుర్తొచ్చేటప్పుడు నువ్వే నేను 2 పాయింట్స్ చాలంటే నువ్వే ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. చెప్పిన పాయింట్స్ నేను స్ట్రాంగ్. అసలు ఇదే పాయింట్ అన్న దాన్ని నిలబడలేకపోయినావు. నువ్వు పాయింట్ మీద నిలబడలేదన్న. ఇక దీంట్లో కూడా నువ్వు జోక్లు వేస్తే నేను ఏం చేస్తా చెప్పు? ఇష్టం గౌతమ్, ఇది నా ఇష్టం. విష్ణు, నువ్వు మాట్లాడవద్దు అని నాకు నాకు ఏంటి నీకు కాదు అవ్వక చెప్తున్నావు. ఒక పేరు చెప్పలేదు, దమ్ము లేదు. కొంచెం గ్యాప్ ఇస్తావా? అందుకు చెప్తున్నా. నువ్వు నాతో మాట్లాడవు, నేను నీతో మాట్లాడలా. నువ్వు నాతో మాట్లాడవు. ఇప్పుడు నాది ఒకటి జరుగుతున్నప్పుడు అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు నవ్వినా చెప్పు. నేను నవ్వుతా బ్రో, నా లిప్స్ నేను నవ్వుతా బ్రో. నీకేంటి ప్రాబ్లం? నేను నవ్వుతా, నీకేంటి ప్రాబ్లం? నేను అడిగినా బ్రో, ఎందుకు నవ్వుతున్నావు అడిగిన. నా ఇష్టం. నేను చెప్పాలి, నా ఇష్టం. నేను అనుకున్నా నవ్వాను. నిన్ను డిస్రెస్పెక్ట్ చేస్తూ నేనేమైనా అన్నానా? లేదు. నేను నవ్వుతా, నీకేంటి ప్రాబ్లం? నువ్వు బయట వచ్చే, నువ్వు
ఓకే ప్లీజ్ రిలాక్స్ బోత్ ఆఫ్ యూ. వాయిస్ రైజ్ చేయడం డిస్రెస్పెక్ట్ కాదు, సో డిగ్నిఫైడ్ కాకుండా పోవడం కాదు. ఆ విషయం నాకు తెలుసు, ఐమ్ జస్ట్ గివింగ్ క్లారిటీ. ఫస్ట్ నాకు చాలా హర్టింగ్ గా అనిపించింది నువ్వు నన్ను ఫేక్ ఫ్రెండ్ అనటం, బట్ ఇక్కడ నేను నా పాయింట్స్ చెప్పడానికి అట్లీస్ట్ 1% ఐడియా రావడానికి చెప్పాల్సి వస్తుంది. నేను ఫేక్ ఫ్రెండ్ అయితే నీకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నీ నడుము నొక్కడం కానీ నీ కాలు నొక్కడం కానీ లేకపోతే నీకు ఆ రోజు నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ మినిట్ నేను నీకు రాలేకపోయాను అండ్ నేను నీకు వద్దామన్న పాయింట్ లో నీ ఫ్రెండ్ యష్మికి యాంగ్జైటీ పానిక్ అటాక్ వస్తుంది, నేను అటు వచ్చేటప్పుడే తనకి